హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, సెక్సాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు అందరికీ, అంటే భార్యాభర్తలకు కానీ, కొత్తగా పెళ్ళైన జంటలకు కానీ ఉపయోగపడే ఒక అద్భుతమైన అంశం, భార్యాభర్త ఒక బెడ్రూమ్. ఈ వీడియో మీకు అందించాలని ఇష్టపడుతున్నాను. ఒక సెక్సాలజిస్ట్గా, సైకాలజిస్ట్గా మీకు ఈ వీడియోని నేను అందిస్తున్నాను. దయచేసి మా లైఫ్కి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి పరిచయం చేయండి, షేర్ చేయండి. సెక్స్ అనేది చాలామంది అనుకుంటారు ఇదేదో చెడ్డని, లేదా ఇది చేయకూడదని, ఇదేదో నేరమని, ఇదేదో ఘోరమని, ఇదొక తప్పిదమని, ఈ భావన రాకూడదని, ఇవన్నీ భ్రమలండి. ఆహారము, నీళ్లు, నిద్ర, గాలి, ఆలోచనలు, సెక్స్ ఇవన్నీ కామన్. అయితే ఒక పరిపక్వతకు వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్, ట్రాన్స్పరసీ, లవ్ అండ్ ఎఫెక్షన్, కమ్యూనికేషన్, లీవ్ ద ఈగోస్, అండర్స్టాండింగ్, వీటన్నిటితో పాటు సెక్షువల్ రిలేషన్షిప్ బాగా ఉండాలి. ఈ సెక్షువల్ రిలేషన్షిప్ చక్కగా ఉన్నప్పుడు వారు చాలా సంతృప్తిగా, ఆరోగ్యకరంగా ఉంటారు. అందుకని ఈ భార్యాభర్త ఒక బెడ్రూమ్, దీంట్లో ఒక 10 పాయింట్స్ మీ అందరికీ నేను అందిస్తున్నాను. మొట్టమొదటిగా, భార్యాభర్త లేదా కొత్తగా పెళ్ళైన జంట శృంగారంలో సెక్స్ ఫీలింగ్స్ ద్వారా సంతృప్తిని పొందాలి. ఎవరైతే అసంతృప్తిగా లేదా ఎవరైతే ఇబ్బందికరంగా ఉంటారో వారు కంపల్సరీగా వాటిని మార్పు చేసుకోవాలా, దాంట్లో హ్యాపీగా ఉండాలి. ఇక రెండవది, శృంగార సమయంలో మీ రూమ్లో పక్కన పిల్లలు ఉండకూడదు. అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లల్ని, ఎదిగిన పిల్లల్ని, ఊహకొచ్చిన పిల్లల్ని, లేదా స్కూల్లో చదువుతున్న పిల్లల్ని, వాళ్ళని పక్కన పెట్టుకొని నిద్రపోతున్న సమయంలో వాళ్ళు చూడర్లే అనుకుంటూ సెక్స్ పరంగా ఉంటారు. ఇది చాలా రాంగ్ అండి. తెలియకుండా వాళ్ళలో క్యూరియాసిటీ ఉంటుంది. అందుకని వీలైనంత వరకు విడివిడిగా, అంటే పిల్లల్ని సపరేట్గా వేరే రూమ్ ఉంటే మంచిది. అలా లేని వారు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన సమయాన, లేకుంటే ఆ విధంగా శృంగార కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇక మూడవది, భార్యాభర్తలు పంచేంద్రియాలను యాక్టివేట్ చేసుకోవాలి. అంటే ఈ బెడ్రూమ్లో చక్కని వాసనలు, పెర్ఫ్యూమ్స్ రావాలా, లేదా మల్లెపూలు ఉపయోగించాలా, నీట్గా రెడీ అవ్వాలా, బాడీ స్ప్రే ఉపయోగించాలా, ఈ విధంగా, అంటే వాసనల ద్వారా, అదేవిధంగా నోట్లో ఏలక్కాయని తినడమో, లేదా మౌత్ ఫ్రెషనర్ను ఉపయోగించడం చేసుకోవాలండి, దాంట్లో తప్పేం లేదు. నెక్స్ట్ ఒకరినొకరు ముద్దు ముచ్చట ఇవన్నీ ఉండాలి. ఇక నాలుగో పాయింట్, రూమ్ టెంపరేచర్ని కూల్గా ఉంచాలి. అదేవిధంగా దోమలు లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా, ప్రశాంతంగా ఉండేటట్టుగా భార్యాభర్తలు ఇద్దరు రూమ్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక శృంగార సమయంలో వారు వేరే టాపిక్స్ మాట్లాడకూడదు. నేను ఒక సెక్సాలజిస్ట్గా, సైకాలజిస్ట్గా నా దగ్గర అనేక కేసులు వస్తుంటాయి. మా ఆయన సెక్స్ సమయంలో కూడా అప్పుల గురించి ఆలోచన చేస్తుంటారు సార్. నా భార్య శృంగార సమయంలో కూడా నాకు చీర కొనియలేదని ఆలోచన చేస్తుంటారు. అందువల్ల ఇవన్నీ పక్కన పెట్టేసాను. చేస్తున్న కొద్ది సమయమైనా సంతోషంగా, సరదాగా, ఉల్లాసంగా ఒకరినొకరు రొమాంటిక్గా మాట్లాడుకుని సెక్స్ పరంగా ముందుకెళ్ళడానికి చూడండి. ఇక ఆరోది, పడక గదిలో చాలామంది నేను గమనిస్తుంటాను, ఎక్కువగా ఆడవారండి, అలకలు వీష్మించుకొని కూర్చుంటారు, ఒక సైడ్ ఎదురుగుతుంటారు, ఇంక పట్టించుకోరు, ఏదో నేరం చేసినట్టుగా. ఆయన ఏదో లేటుగా వచ్చింటాడు, లేదా సినిమాకి తీసుకెళ్ళినాడు, దాన్ని వీష్మించుకొని కూర్చొని కొన్ని గంటలు గంటలు పక్కన పెట్టి ఆయన్ని ఆ సెక్స్కి సంబంధించిన దూరం కొన్ని రోజులు చేస్తుంటారు. అందువల్ల ఈ ఆలోచనను వదిలేసి బెడ్రూమ్లో వచ్చేసరికి ఇద్దరు ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఇక ఏడవది, పరస్పర సహకారంతో సంతృప్తిగా ముందుకు వెళ్ళాలి. మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఇది వన్ వే కాదండి. సెక్స్ అనేది చాలామంది అనుకుంటారు, ఎస్పెషలీ మొగోళ్ళలో ఉన్న ఈ దృక్పథం, ఆమెకి ఎట్టున్నా నాకు అనవసరం, నేనేదో వచ్చానా, చేశానా, పోయానా అనే విధంగా ఉంటారు. ఇది చాలా రాంగ్ అండి. పరస్పర సహకారంతో, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో సంతృప్తికరంగా ముందుకు వెళ్ళాలి. ఇక ఎనిమిదవది, పురుషుల్లో ఒక సెక్సాలజిస్ట్గా నేను గమనించింది, ఎక్కువగా స్త్రీలతో పోలిస్తే పురుషుల్లోనే సెక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. పురుషుల్లో వచ్చేసరికి శీఘ్ర స్ఖలనం, అంటే ప్రీ ఎజకులేషన్ అంటాం, తొందరగా రిలీజ్ అవ్వడం, వీటి ద్వారా ఏమవుద్దంటే ఈ తొందరగా స్పెర్మ్ రిలీజ్ అవ్వడం, వీటి ద్వారా భార్యకి సంతృప్తి అవుతుంది. అటువంటివి ఉంటే మీరు కంపల్సరీగా మా లాంటి సైకాలజిస్ట్, సెక్సాలజిస్ట్ని సంప్రదించాలి. దాని ద్వారా ఏంటంటే మీకు ఫలితం ఉంటుంది. ఇక 9వ పాయింట్, వచ్చేసరికి భయం, ఆందోళన అవి కానీ ఉంటే శృంగారంలో సరిగా పాల్గొనలేవండి. భయం, ఏదో అయిపోద్దేమో, నేను సెక్స్ చేయలేనేమో, నేను నా భార్యతో సంతృప్తిగా ఉండలేనేమో, నా పార్ట్నర్తో ఆనందంగా ఉండలేనేమో, ఈ ఆందోళన, లేదా నేను ఒక నిమిషంలోనే నేను
శీఘ్ర స్ఖలనం అవుద్యమం, ఇవన్నీ తీసేయండి. ఇవన్నీ తీసేసి చక్కని ఫుడ్ తీసుకొని సంతోషంగా హ్యాపీగా ఉండండి. నెగిటివ్ థాట్స్కి అవకాశం ఇవ్వద్దు. నేను చేయలేను, నా వల్ల కాదు, నేను నా భార్యని సంతృప్తిపరచలేను, వీటన్నిటిని తీసేయండి. ఇక పదవది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సెక్స్ పరంగా మీరు వెళ్ళేటప్పుడు ఫోర్ ప్లే చేస్తూ కెనెస్థెటిక్ ఫీలింగ్ని అనుభవిస్తూ హగ్ ద్వారా ముద్దుల ద్వారా అనుభవిస్తూ పూర్తి స్థాయిలో సంతృప్తి పొందడానికి చూడండి. ఈ విధంగా ఈరోజు ఇచ్చిన, అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నా అంటే, సెక్స్ అనేది ఒక రూమ్లో జరుపుకున్నా కూడా లేదా చీకటిలో చేసుకున్నా కూడా దాన్ని పబ్లిక్లో చర్చించుకోవాల్సిన అంశం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే క్రైమ్ రేట్ ఎక్కువ పెరగడానికి సెక్స్ని కరెక్ట్గా, అంటే దానికి సంబంధించిన సెక్షువల్ రేప్స్ కానీ, మానభంగాలు కానీ, లేకుంటే వీటికి సంబంధించింది ఈవెన్ చాలా ఎక్స్టర్నల్ అఫేర్స్ పెట్టుకోవడానికి కూడా కారణం ఏంటంటే, సరైన పార్ట్నర్ సంతృప్తికరంగా సెక్స్ ఇవ్వకపోవడం. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. మీ డాక్టర్ సురేష్ బాబు, సెక్సాలజిస్ట్ సైకాలజిస్ట్.